ముహూర్త బాల శిక్ష గండ నక్షత్రాలు అనే పేరుతో మన ప్రమేయం లేకుండా మనతో సంబంధం లేకుండా వాళ్ళల్లో వాళ్లే సమాజంలో మాట్లాడుకుంటూ పెళ్లి సంబంధాలకి ఆటంకాలు కలిగించేటువంటి అంశాలతో కూడుకున్నటువంటివి చాలా ఉన్నాయి చాలా విచిత్రమైన అనుభవాలు చూసేసాయి ఈ విషయంలో మరి శాస్త్రం దాని మీద గౌరవం ఉండాలి శాస్త్రవాక్యం గౌరవించదగితే ఎందుకంటే వశిష్ట పరాశరాది గొప్ప గొప్ప మహర్షులు అందరూ చెప్పినటువంటి ఈ శాస్త్రాన్ని కాదు అనడానికి మనం ఇక్కడ సరిపోం అయితే దీన్ని మనం అనవయం చేసుకునే విషయంలో ఏమైనా పొరపాటు పడుతున్నామా అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది మూలా నక్షత్రం అమ్మో వదండి చాలా డేంజర్ అంటూ ఉంటారు మామగారు అమ్మగారికి అస్సలు సంబంధం లేని మగ నక్షత్రం కూడా లైన్లోకి వచ్చేసింది మగ మా అమ్మగారికి గండం ఉంటారు కదా మా మా కలిసినాయి కదా మన వాళ్ళ తెలివితే అట్లా ఉంటాయి మగ కలిపేశారు వాళ్ళ వాళ్ళే సరే ఆ తర్వాత ఆశ్రేష నక్షత్రం అత్తగారి గండం చాలా విశేషం దాని గురించి కూడా అసలు ఆశ్రేష నక్షత్రం జాతకం కనుక వచ్చింది అంటే కనుక జాతకంలో మిగతా విశేషాలు బాగున్నాయా బాగుండలేదా అని చెప్పేసి అసలు వాళ్ళు లేరు ఆశ్రేష నక్షత్రం పెళ్ళి నిశ్చయం అయిపోయి హాయిగా నిస్తార్థం భోజనాలు కూడా చేసేసి ఎవరే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ భోజనాలకు వచ్చిన వాళ్ళు కూడా ఏమన్నా జాతకాలు చూపించుకోలేదా ఆశ్రేష నక్షత్రం అత్తగారికి కన్నా ఉంటారు కదా నువ్వు ఎట్లా చేసుకుంటున్నావు కొడలు ఆశ్రేష నక్షత్రం అంటే కదా అని చెప్పి పుల్ల పెట్టి వెళ్ళి పెళ్లి సంబంధాలు జరిగొట్టేసే పిచ్చి వాళ్ళు కూడా సమాజంలో ఎక్కువగా ఉన్నారు అంత దూరం వచ్చాక మరి వాటిని పుచ్చుకుని పెళ్ళి చెడగొట్టుకునే ఉన్నారు ఏం లేదు ఎవరికి ఎట్లా రాసినా ఎట్లా అని చెప్పేసి పెళ్ళి కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు మామగారికి గండాం అత్తగారి గండాం ఈ ఆశ్రేష మల మూలా నక్షత్రం వాళ్ళు వస్తే వస్తున్నాయా మిగతా వాళ్ళకి రావట్లేదా ఒక్కసారి ఆలోచించండి రెండోది అబ్బాయిది ఆశ్లేష కానీ అబ్బాయిది మూల అయితే వాడి మూలంగా కూడా ఇక్కడ అత్తగారికి మామగారికి గండం ఉంటుంది అని అది చూడాలి అని స్పెసిఫిక్గా స్టాంపు వేసినటువంటి గ్రంథాలు ఉన్నాయి అబ్బాయి విషయంలో అక్కలేదయా అని చెప్పినటువంటి కశ్యప వచనాలు ఉన్నాయి మరి ఏది తీసుకోవాలి ఇష్టం వచ్చినా వాడు తీసుకుంటూ ఉంటాడు ఇంకా ఆశ్రేష నక్షత్రం నాలుగు పాదాల్లో ఎక్కడ పుట్టినా దోషమేనా దాని గురించి ఎవరైనా శోధన చేస్తారా ఆ శోధనకి ఎవ్వడికి బుద్ధి పడదు అసలు ఇవాళ ఇంకా ఫోను వాట్సాప్ పెరిగిపోయిన తర్వాత అసలు గ్రంథంలోకి వెళ్ళి గ్రంథంలో అట్ట మీద పేరు దగ్గర నుంచి రచయిత పబ్లిషర్ దగ్గర నుంచి చదివి పూర్వకాలం ఏదైతే ఉన్నాయో ఆ లక్షణాలు అన్నీ పోయినాయి ఇవాళ రోజున పూర్వకాలమే చాలా బాగుంది ఉంటుంది ఇవాళ రోజున మనం పాతకాలంలో చెప్పుకున్నటువంటి పెద్ద పెద్ద మహర్షులు లాంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు పుట్టినా వాళ్ళు కూడా ఈ వాట్సాప్ దెబ్బకి బలైపోయి విజ్ఞానవంతులు కాకుండా అజ్ఞానవంతులు అయ్యే పరిస్థితే వస్తుంది వాళ్ళ అసలు వినరు ఆశ్రేష నక్షత్రం గణ నక్షత్రమే అసలు బహు గ్రంథాలు చూడాలి అసలు మనం తెలియని శాస్త్రం గురించి మనం మాట్లాడకూడదు ఒక పుస్తకంలో ఉన్నటువంటి వంశాన్ని తీసేసి దాన్ని ఆధారం చేసుకుని మాట్లాడకూడదు ఇన్ని రకాలుగా ఉన్నాయి ఇందులో ఉంటే ఇంకా విశాఖ జ్యేష్ఠ విశాఖ నక్షత్రం నాలుగు పాదాల్లో మూడు పాదాలు దోషం లేదని నాలుగో పాదం మాత్రమే మరిదికి ఇబ్బంది అంటే తర్వాత పుట్టిన వాళ్ళకి అందువలన ఈ విశాఖ నక్షత్రం అమ్మాయిని నాలుగో పాదంలో పుట్టిన అమ్మాయిని మాత్రమే ఒకటి రెండు మూడు పాదాల యొక్క అంశాన్ని ఇక్కడ ప్రస్తావన తేలేదు ఆ విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన వాళ్ళతో సంబంధం లేదు నాలుగో పాదంలో పుడితే కనుక వాళ్ళని కేవలం ఇంట్లో చిన్నవాడికి మాత్రమే చేయాలి అనేది ఒక శాస్త్రవాక్యం నిన్న త్రిజ్యేష్ఠ చెప్పేటప్పుడు చెప్పాను జ్యేష్ట నక్షత్రం అమ్మాయిని జ్యేష్ఠుడికి మాత్రమే ఇమ్మన్నారు అని ఇక్కడ ఎందుకంటే జ్యేష్ఠానక్షత్రం అమ్మాయిని కనుక రెండో వాడికి ఇస్తే బావుగారికి గం మూడో వాడికి ఇస్తే మొదటి రెండు ఇద్దరు బావుగారికి గండం నాలుగో వాడికిస్తే ఒకటి రెండు మూడు వాళ్ళకి గండం ఇది మనకి సమాజంలో నడుస్తున్నటువంటి మాట అయితే మరి చచ్చిపోతారా మామగారు చచ్చిపోతాడా అత్తగారు చచ్చిపోతుందా అనేటువంటి అంశాలు మనం ప్రస్తావన చేసుకుంటూ వెళ్తే గ్రంథస్థంగా హంతి అనే పదం వాడుతూ ఉంటారు ఈ జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కడ పడితే అక్కడ దానికి కేవలం సంస్కృతం మాత్రం చదువుకునే జ్యోతిష్ శాస్త్రం చదువుకోకుండా కొంతమంది పండితులు కొన్ని కొన్ని గ్రంథాలకి పబ్లిషర్స్ యొక్క అవసరాలను బట్టి తెలుగులో వ్యాఖ్యానం చేసిన వాడు ఏంటంటే హంతి అనే పదం వస్తే అక్కడ చచ్చిపోవడం గురించి రెస్పాయర్ వేశారు ఆశ్లేష నక్షత్రం అమ్మాయి అత్తగారిని చంపేస్తుంది మూలా నక్షత్రం అమ్మాయి కనుక మామగారు చంపేస్తుంది ఇట్లాంటి పదాలు వాడారు అయితే హన హింసాయాం అనేటువంటి ధాతువులో నుంచి ఇక్కడ మనం హింస అనేటువంటి ఇబ్బ పదాన్ని మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు భగవంతుడు ఎవరో వెంకయ్య గారు అన్న ఆయనకి ఒక తొంభై ఆరు సంవత్సరాల వయసు ఆయుర్దాయం రాశాడు రాస్తే మరి ఆ తొంభై ఆరు సంవత్సరాల లోపుగా వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసినప్పుడు ఒక మూలా నక్షత్రం అమ్మాయిని కనుక చేసుకుంటే భగవంతుడు రాసిన తొంభై ఆరు సంవత్సరాల వయసు తగ్గిపోతుందా అవన్నీ ఒకసారి గమనించండి ఒక వేదాంత ధోరణిలో చూస్తే వాడికి ఎప్పుడు చావు రాసి పెట్టుంటే అప్పుడే చస్తాడు ఈ మూలా నక్షత్రం అమ్మాయి మూలంగా వాడికి తొంభై ఏళ్ళ వయసు ముప్పై ఏళ్ళకే వస్తుంది వాడి ముప్పై ఆరు అయితే వాళ్ళ అబ్బాయి పెళ్లి చేస్తాడు వాడికి వెంటనే మరణం వస్తుందని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే నేను జ్యోతిషాన్ని గౌరవిస్తున్నాను శాస్త్రవాక్యాన్ని గౌరవిస్తున్నాను మళ్ళీ ఎదురు ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను విద్యార్థికి ప్రశ్నలు వేయాల్సిన అవసరాలు ఉంటాయి ఇట్లా హింస పెడితే కానీ గురువు దగ్గర పూర్తి స్థాయి అనుమానాలు తీర్చే స్థాయిలో విషయాలు బయటకు రావు నేనైతే హింసాయాం అనేటువంటి పాఠంలో నుంచి హంతి అని ఎక్కడ రాసినా సరే అది బాధ అనే మాటనే తీసుకుంటూ ఉంటా చావు అనేటువంటి మాటను తీసుకోను అలాగే ఇక్కడ మనకి ఫస్ట్ ఒక పూర్వకాలామృతం గ్రంథంలో విషయాన్ని తీసుకెళ్దాం కారణం ఏంటంటే పూర్వకాలామృతంలో ఈ నక్షత్రాలు చెప్పి ఈ నక్షత్రాలకి ఆశ్రేషకి మూలకి చెప్పిన పాదాలకి ఇతర గ్రంథాలు చెప్పినటువంటి పాదాలకి తేడా వచ్చింది ఈ తేడా వచ్చింది కాబట్టి అక్కడ ఆశ్రేష మూలకి చెప్పిన పాదాలకి మిగతా గ్రంథాలు చెప్పిన పాదాలకి తేడా వచ్చినప్పుడు మనం ఈ కాన్సెప్ట్ మీద ముందుకు వెళ్ళాలి అంటే మనం సబ్జెక్ట్ని పూర్తి స్థాయిలో అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామా సబ్జెక్ట్ని అబ్జర్వ్ చేసుకోకుండా వెళ్తున్నామా అనే విషయం మీద మనం ఒక అవగాహనకి రావాలి అని చెప్పేసి ఈ పాయింట్ని ఇక్కడ తీసుకుంటున్నాను మూలాహిప్రభవ మధు క్రమాత్ స్పరత్పత్ో నిహంతిక్రమాత్ అంత్యాంగ్ఘ్రీసన్ముద్భవా భవే జ్యేష్ఠక్షజా శ్రేష్ఠజం ఇంద్రాగ్ని ప్రభవా వివాహసమయే హ్యవసాధేవరం త్రిష్వేతేష్బిభేషు జాత హంతితికే జగహూ మూలేతి మూలాహి ప్రభవ మూలాశ్రేషా జాత జాత అందరించాడంటే ఆడవాళ్ళ గురించే చెప్పినట్టు లెక్క మూలా నక్షత్రంలో ఆశ్రేష నక్షత్రంలో వధూ క్రమాత్ మూలజా మూలజాశ్వరూరం భర్తృజనకం శ్వశ్రు అంటే మామగారు అక్కడ భర్తృజనకం భర్త యొక్క తండ్రికి ఆశ్రయ తత్పత్నిం శ్వశ్రూం అంటే ఆశ్రేష నక్షత్రంలో పుట్టినామే కోడలు కనుక అయిందంటే ఆ అత్తగారిని ఇక్కడ వాళ్ళిద్దరికీ కూడా ఇబ్బంది వస్తుందనే విషయాన్ని చెప్పుకుంటూ ప్రభవేతి కృష్ణం మూలాశ్రేషయోహ నిధే నిషేధే ప్రాప్తే పాదభేదేన వ్యవస్థాపేతి అంత్య ఆంఘ్రే సముద్భవ మూలాంత్యపాదే ఆశ్రేష ఆద్యపాదే సముద్భవ వధూ పత్న్యో నిహంతి అంతే అన్నాడు ఇక్కడ ఇబ్బంది కానీ హన హిసాయన ధాతువులను తీసుకోండి సంపేస్తుందనేటువంటి అనేటువంటి అర్థం మాత్రం వ్యాఖ్యానం చేయొద్దని నా ఉద్దేశం మూలా నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీ మామకు కూడదని ఆశ్రేష నక్షత్రంలో పుట్టిన స్త్రీ అత్తకు కూడదని ఈ మూలాశ్రేషందు కూడదని సామాన్యంగా చెప్పను మూలా నక్షత్రం నాలుగో పాదం ముందు పుట్టిన మామకు మారకురాలగును ఆశ్రేష మొదటి పాదంలో పుడితే అత్తకు మా మారకురాలగును అని తెలుగులో వ్యాఖ్యానించారు సరే ఇక్కడ మూలా నక్షత్రంలో నాలుగో పాదానికి దోషం పెట్టి ఒక రెండు మూడు పాదాలు ఎత్తేసాడు ఆయన ఆ ఒకటో పాదం పెట్టి మరి మిగతా రెండు మూడు నాలుగు పాదాల్లో దోషం లేదని పెట్టాడు అంటే ఆశ్రేష ఒకటో పాదం అమ్మాయిని చేసుకుంటే అత్తగారి గండం మూలా నక్షత్రం నాలుగో పాదం అమ్మాయిని చేసుకుంటే మామూగారి గండం అంతవరకే ఇంకా తర్వాత అథ జ్యేష్ఠర్కజ జ్యేష్ఠర్ కజ శ్రేష్ఠతం భర్తృ జ్యేష్ఠం నిహంది ఇంద్రాగ్ని ప్రభావిశాఖ నక్షత్ర జాత वधु विवाहसम दैवरोंभर्तृकनिष्ठ हमें त्रिषुभेशू हन्ति ज्येष्ठान्षत्र पुरुषों की पूर्वोकवान्न हिगे जिजु ऊजु वैशब्द की धाते लिट्व ऋषुपलक्षण दोषकृत अयम न समीचीन पक्षर सरी पक्म मूल साप विशाखासु ज्येषे चोवान्न न दोषकृत विवाहेशुम सर्विए विद्यम्वात् అబ్బాయి ఒకవేళ మూలలో పుట్టిన ఆ పుట్టిన ఇదే పాదాలతో ఇదే విశేషాలతో ఆ యొక్క అబ్బాయి కూడా మూలా నక్షత్రం నాలుగో పాదం అబ్బాయి మా గణమని గండవని ఆశ్రేష ఒకటో పాదం అమ్మాయి అబ్బాయి అత్తగారికి గణమని కొంతమంది చెప్తున్నారు కేచిత్ వదంతి అని చెప్పి ఈయన తన మీద భా భారం పెట్టుకోకుండా కేజిత్ జగుహు ఊచుహు అని చెప్పేసి ఎత్తేసాడు ఏమండి కొంతమంది చెప్తున్నారు అనే మాటని నువ్వు పరిపూర్ణంగా తీసుకోకూడదు వ్యాఖ్యానంలో చెప్తున్నావు కాబట్టి అట్లాంటి దాన్ని ఫైనల్ స్టేట్మెంట్ తీసుకోకూడదు ఇక్కడ ఈ విశాఖ నాలుగో పాదం మరి మరిదికి గండం జ్యేష్ట నక్షత్రం మరి బావగారికి గండం అనే మాటలు మొత్తం అంతా కూడా అందరూ సమర్థంగా చెప్తున్న మాటలే ఇక్కడ మూల సార్ప విశాఖాసు జ్యేష్ఠవే చోద్భవ పుమాన్ నదోషకృత వివాహేషు అంటే ఆ అబ్బాయిలు కనుక పుడితే అమ్మాయికి దో అక్కడ వాళ్ళ అత్తమామలకు దోషం లేదు అనేటువంటి విషయాన్ని ఈయన మళ్ళీ స్పష్టం చేస్తూ ఆ శ్లోకాలను పెట్టుకుంటూ వచ్చాడు స్త్రీయం సర్వత్రా వచ్చేయదు ఆడపిల్లకైతే మాత్రం చూడమని చెప్పాడు కానీ ఈ పూర్వకాలామృతంలో ఇన్ని మాటల్లో మనం తీసుకున్నటువంటి అంశాల్లో ఒక ప్రధానమైనటువంటి మాట ఏంటి అంటే ఏదైతే ఆయన పరిపూర్ణంగా చెప్పుకుంటూ వచ్చాడో అందులో మన మూలా నక్షత్రం నాలుగో పాదం ఆ శ్రేష ఒకటో పాదం అని చెప్పి వాడాడు దాన్ని మనం ఎంతవరకు పరిధిలో తీసుకోవాలనే విషయానికి కనుక ముందుకు వెళ్తే ఈ యొక్క ముహూర్త చింతామణి మరి ముహూర్త దర్పణం ఇట్లాంటి గ్రంథాల్లో మనం చూసుకుంటూ వెళ్ళినప్పుడు చాలా విచిత్రాలన్నీ కూడా అక్కడ మనకి కనబడుతున్నాయి ఏమిటి అంటే ఈ మూలా నక్షత్రంలో మరి ఒకటో పాదం ఆ నాలుగో పాదాన్ని వాళ్ళు గండంగా చెప్పుకుంటూ వచ్చారు అలా గండంగా చెప్పుకొచ్చినప్పుడు దాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలి అనేసరికి ఇక్కడ చాలా చాలా విచిత్రాలన్నీ బయటపడుతున్నాయి అసలు ఇంతకీ గణం ఉందా ఇందాక ఒక మాట చెప్పారు తొంభై ఆరు సంవత్సరాల వయసు మరి ఆయనకు ఉంది ఇక్కడ విమ్మని చేశారు రెండు ముప్పై ఆరు చచ్చిపోవాలి ఇమ్మవచ్చిన కారణంగా అంటే ఏవో చిన్న చిన్న సమస్యలు వస్తాయి అనేది అవర్థం చేసుకోవాలి శ్వాశ్రు వినాశ మహిజౌ సుతరాం విధత్త కన్యా సో నిరుజౌ శ్వాశురం హతశ్చ జ్యేష్ఠాభ తనయ స్వధవాగ్రజంజ శక్రాగ్నిజ భవతి దేవర నాశకీ ద్విషాద్యపాద త్రేజ కన్యా దేవ్ర సౌక్షద మూలాంత్యపాద్య సార్పాత్య జాతౌ తౌ తయో శుభౌ అని చెప్పుకుంటూ వచ్చాడు మరి ఇక్కడ దీనికి చెప్పుకుంటూ వచ్చి దీనికి నారదుల వారు వశిష్ఠులు వారు గర్గులు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి వాటినే సమర్థిస్తూ చెప్పినటువంటి మాటలను చెప్పుకుంటూ వచ్చాడు జ్యేష్ఠ నక్షత్రం అందులో బావుగారికి గండవని మూల విశాఖ నక్షత్రంలో నాలుగో పాదం అమ్మాయి మరి మరిది గణం అనేది అందరూ అంగీకరించారని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఎటువంటి ఇబ్బందిని ఇవ్వవు అనేటువంటి అంశాన్ని అందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు వృద్ధనార్థులు కూడా అట్లా చెప్పండి వచ్చారు మూల నాలుగో పాద జంతులకు స్త్రీ పురుషులు వారి అత్తమామలకు సౌక్ష్యం కలిగింతురు అని చెప్పేసి ప్రత్యేకమైన వాక్యాన్ని ఇచ్చాడు పురాక పూర్వకాలంతో ఉంది మూల నాలుగో పాదం ఆశ్లేష ఒకటో పాదం ఎక్కడేమైనా అంటున్నాడు మూల నాలుగో పాదం స్త్రీ పురుషులు అత్తమామలకు సౌఖ్యాన్ని కలిగిస్తారు అట్లాగే ఆశ్రేష తొలిపాద జనులు కూడా మరి సుఖాన్ని కలిగిస్తారు అని చెప్పేసి ఇది నారద సంహతిలో ఉన్నటువంటి వాక్యాన్ని ద్వీషాద్యపాద్యత్ర త్ర పాదత్రయజ కన్యాదే వరసూక్షద మూల అంత్యపాద్య సార్పాద్య జాతౌ తయో జాతౌ తయో శుభౌ మూలాంత్యపాద్య సార్పాద్య పాదజాతౌ శుభౌ ఈ రెండుకి కాన్సెప్ట్కి అక్కడ ముడిపడట్లేదు కదా ఇట్లా ముడిపడిన అంశంలో సిద్ధాంతులే పూర్వకాలామృతాన్ని గ్రహించాలా నారదుల వారు చెప్పిన వాక్యాన్ని సపోర్ట్ చేసినటువంటి ముహూర్తింతామణి గ్రహించాలా అని చెప్పేసి మరి వాళ్ళల్లో వాళ్ళే కొట్టేసుకుంటుంటే దీన్ని పుచ్చుకుని సామాన్య ప్రజలు మీరు మీ వ్యాపారాలు మీ ఉద్యోగాలు చేసుకోక వీటి జరుగుపోయి మీ వ్యాపారాలు పాడు చేసుకుని శాస్త్రం అబ్బక ఉభయభ్రష్త్వం పట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఇక్కడ అవసరం ఉందా పండితుల్లోనే ఏమయా కాదు నేను కాలామృతానికి ఓటేస్తానని అనుకోండి ఎందుకు వేస్తున్నావురా వాడికి తెలియదు ఏమండి మరి ఇక్కడ నేను ముహూర్త చింతామణ వాక్యాలకి ఓటేస్తానండి ఎందుకు వేస్తున్నావురా వాడికి తెలియదు ఇక్కడ నారద సమిత ఒక మహర్షి ప్రోక్తమైన వాక్యం ప్రత్యక్ష మహర్షి ఆయన వాక్యాలు తీసుకుంటున్నాను దాన్ని గౌరవిస్తాను ముందుకు వెళ్ళాలి ఎలాగా ఇలాగా సంబంధం లేనటువంటి అంశాలు నేను కూడా ఈ యొక్క విషయాల్లో చెప్తే వీటిని పుచ్చుకుని మరి మన వాళ్ళంతా కూడా చాలా జుట్టుపుసుకుంటున్నారు మూలజ శ్వరంహంతి వ్యాళజాత తంగనాం జ్యేష్ఠజ భావకుంహంతి దేవరంతుదయవజా అనేటువంటి మాట అందరూ సామాన్యంగా చెప్పుకునే వాటే మరి మూలాశ్రేష విశాఖు మహేంద్రేయ నదోష స్మాను నదోషృద్వివాహేచ శ్రేయస్త్వేషు వర్జిత అని ముహూర్త దర్పణలో ఏం చెప్పాడంటే పూర్తిగా ఖండించి పారేశాడు అబ్బాయికి సంబంధించి చూడాల్సిన అవసరం లేదు మరి ఇక్కడ పురుషుడు అమ్మాయికి సంబంధించి ఆ నక్షత్రాలు కనుకైతే అమ్మ అబ్బాయికి సంబంధించి కనుక మూలాశ్రేష్టాభిశాఖ నక్షత్రాలు కనుకైతే అవి ఎటువంటి ఇబ్బందిని తన ఆ భార్య యొక్క తల్లికి తండ్రికి లేకపోతే మరి చెల్లెలకి అక్కగారికి ఆ దోషాలు చూపిస్తాయనడానికి అక్కడ సంబంధం లేదనేటువంటిది మాటని ఈయన పూర్తిగా తీసేశాడు ఇక్కడ మరి దీన్ని ఎలాగా మనం పరిధిలో తీసుకోవాలి అంటే ఇక్కడ పరిధిలో తీసినటువంటి మాటలు ఏం లేవండి మగపుల్లవాడి నక్షత్రాల్లో చూడగలం ఎందుకంటే వివాహం చేసుకున్నాక భార్య అంతగారింటికి వస్తుంది అన్ని కులాల్లో ఉన్నట్లాగా నడుస్తుంది అన్ని మతాల్లో ఉన్నట్లుగా నడుస్తుంది కాబట్టి బెడ్ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అని చెప్పేసి ఒక సామెత ఉందే అది ఇక్కడ మనకి బాగా కనబడుతుంటుంది మరి వాటినన్నింటిని కూడా చూస్తే ఇక్కడ మన దోషం అనిపించట్ల కాబట్టి ఇక్కడ మూలా నక్షత్రం నాలుగో పాదమా ఒకటో పాదమా అన్నానికి నేను కాలామృతం అటు నారద సమితిలో వాక్యాన్ని సపోర్ట్ చేసినట్టు ముహూర్తం దాన్ని ఎదురుకుండా పెట్టా మీరే నిర్ణయం చేయాలి నువ్వేం చెప్తావాయా ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళకి చెప్తున్నావయా అంటే మూలా నక్షత్రం అమ్మాయి పెళ్లి చేయకుండా వదిలేయాలా ఆశ్రేష నక్షత్రం అమ్మాయికి పెళ్లి చేయకుండా వదిలేయాలా కాబట్టి అవేం లేవు గండ సమన్యాలు అనేవి కొన్ని జనన సమయంలో దుష్టగా చూపించాడే ఆ ఘడియల్లో పుట్టిన వాళ్ళకి మాత్రమే పక్కన పెట్టడం శాస్త్రవాక్యం అంటారేమో శాస్త్రం కన్ఫ్యూజన్గా ఉందే ఇక్కడ కాలామృతాన్ని గ్రహించాల్సిందే చింతామణి గ్రహించాల్సిందే రెండు రెండు రకాలుగా చెప్పినాయి అదేమో మూలా నక్షత్రం నాలుగో పాదం చెప్పింది ఇక్కడే మూలా నక్షత్రం ఒకటో పాదం అని చెప్పింది అక్కడ మూలా నక్షత్రం ఆశ్రేష ఒకటో పాదం చెప్పింది ఇక్కడేమో ఆశ్రేష నాలుగో పాదం చెప్పింది రెండింటికి పొంతన లేని అంశాలు ఈ పొంతన లేని అంశాలతో పట్టుకుని మనం ఇక్కడ అంత జుట్టు పీక్కోవాల్సిన అవసరమైంది అసలు రెండోది ఎవరి యోగంలో ఎప్పటికి పోయే యోగం ఉంటే అప్పుడే పోతారు కానీ ఈ మూలా నక్షత్రం అమ్మాయి చేసుకుంటూ పోతారా ఆశ్రేష నక్షత్రం అమ్మాయి చేసుకుని పోతారా అంత మరి ఎందుకు మాట్లాడుతున్నారు అంతా అంటే యాక్చువల్లీ నా చిన్నతనంలో మా పేటలోనే ఒక అంశం చూసాం ఏంటంటే సుమారుగా తొంభై ఆరు సంవత్సరాలు బతికింది ఒక ఆవిడ ఆవిడ కోడలు మరి మూలా నక్షత్రం ఆశ్రేష నక్షత్రంలో ఉంది ఇక్కడ అన్ని పాదాలకి ఆ దోషం అనేది మాత్రం మూలాశ్లేషాలకి సంబంధించి కాదనేది చాలా స్పష్టంగా మనకి కనబడుతోంది మీరు ఇది మారేపల్లి రామవీరేష్ శర్మ గారు ఈ ముహూర్త చింతామణి వ్యాఖ్యానాన్ని తెలుగులోకి వచ్చారు ఆయన ఇచ్చినటువంటి నూట అరవై పేజీలో ఉన్నటువంటి అంశంలో చూస్తే మరి మూలా నక్షత్రంలో నూట అరవై పేజీలో స్టార్టింగ్లోనే నాలుగవ పాదంలో పుట్టిన స్త్రీ పురుషులు వారి అత్తమామలకు సౌఖ్యాన్ని ఇస్తారు అని చెప్పి ఉంది ఇక్కడ మూలాన పూర్వకాలామంతంలో వావేళ్ళు వారి ప్రజలు డెబ్బై ప్రజలు మూలాశ్రేషుల ఎందుకు ఉదానై మూలా నక్షత్రం నాలుగో పాదం పుట్టిన మామకు మారకురాలోగును ఏమైనా ఉందా అసలు రెండింటికి అసలు అన్వయం లేదుగా ఇలా రెండు గ్రంథాలు ఇట్లా చూపిస్తున్నప్పుడు దీని మీద ఒక ఫైనలైజేషన్ చేస్తానంటే చాలామంది తలకాయ ఊపేసి కళ్ళు మూసేసి ఏదో ఆకాశంలో చూస్తూ నాకు రఘువంశం కావ్యం చెప్పేటప్పుడు రఘుమహారాజు సంతానం కోసం చెప్పేసేసి సంత తండ్రి ఆయన తండ్రి యజమహారాజు అని వెళ్తారు ధ్యాన స్థిమితలోచన ఆయన కళ్ళు మూసుకునే ధ్యానంలోకి వెళ్ళి చెప్పాట కణువ మహర్షి అలాగే ఇక్కడ వీళ్ళు కూడా ఏమైనా అడిగితే ఈ రెండు గ్రంథం లేదండి కాలామృతం తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలరా కాలామృతం చింతామణిలో సాక్షాత్ నారద మహర్షి చెప్పాడు కదా అబ్బాయి కొంతమంది మహా చింతామణి చాలా శ్రేష్టం మరి కాలామృతం ఎందుకు అసలు ఆ గ్రంథాల యొక్క ప్రాధాన్యత గ్రంథంలో విశేషం చెప్పరు ఈ రెండుకి కూడా స్పెసిఫిక్గా మీకు పేజీ నెంబర్లతో సహా చెప్తున్నాను ఇంత తేడా ఉంది అలాగే ఆశ్రేష ఒకటో పాదం అమ్మాయి అబ్బాయి వాళ్ళ మా అత్తగారికి ఎటువంటి ఇబ్బంది కలిగించరు అని నారద మహర్షి చెప్పినట్టుగా ముహూర్తామన్లో ఉన్నట్టుగా ఆయన వ్యాఖ్యానం రాసుకొచ్చారు మరి ఈయనము ఆశ్రేష మధురి పాదంలో పుడితే అత్తకు మారుకురాలు అవుతుంది అని చెప్పి స్పష్టంగా రాసుకొచ్చాడు మరి అది సంస్కృత వ్యాఖ్యానలు కూడా అంత్యాద్యంఘ్రి సముద్భవ మూల అంత్యపాదే ఆశ్రేషాద్యపాదే సముద్భవ వధూ షూఢూరా తాత్పత్ని అవుని చాలా స్పష్టంగా రాశారు కాబట్టి ఇక్కడ వ్యాఖ్యానం కూడా తప్పు ఏం కాదు ప్రింటింగ్ పొరపాటు కాదు కాబట్టి ఇట్లాంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని వీటి గురించి కొట్టుకోవడం అనేది ఈ ఆశ్రేషకి మరి దీనికి తప్పు అలాగే విశాఖ నక్షత్రం నాలుగో అమ్మాయి అయితే కనుక మరి మరీ గండం కాబట్టి మరుదులు లేనటువంటి సంబంధం చూసేస్తాం జ్యేష్ఠ నక్షత్రం అయితే కనుక మరి అక్కడ ావుగారు లేనటువంటి సంబంధం చూసేస్తాం ఈ జ్యేష్ఠ నక్షత్రం పెద్ద అబ్బాయికి మాత్రమే ఇవ్వాలని చెప్పి ఇప్పుడు విన్నారుగా మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళండి వెనకాల ఎపిసోడ్లో త్రిజ్యేష్ఠలో నేను చెప్పిన దోషం ఉందా ఈ కోణంలో ఇది ఒక్కటే పచ్చుకోండి ఫస్ట్ హెడ్డింగ్ ఏమో వాడు త్రి జ్యేష్ఠకి జ్యేష్ఠ మాసంలో వివాహం చేసే సందర్భం అని చెప్పి హెడ్డింగ్ పెట్టాడు జ్యేష్ఠ నక్షత్రం అమ్మాయిని జ్యేష్ఠుడికి మాత్రమే ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ గండ నక్షత్రాల జాతకంలో చెప్పుకుని వచ్చాడు మరి మనం చేస్తున్న పని ఏమిటి ఎంతవరకు దీన్ని సమర్థించాలి ఇంకా మూల ఆశ్రేష విషయాలకు వచ్చేసరికి సహజంగా మూల ఆత్యపాదం ఆశ్రేష అంత్యపాదం మాత్రమే దోషంగా మన వాళ్ళు పాటిస్తున్నారు దానికే ఎక్కువ గ్రంథాల యొక్క విశేషం మనకి సపోర్ట్ చేస్తున్నట్టుగా కనబడుతోంది ఆ సపోర్టింగ్ వాక్యాలు మీరు చూడాలంటే కనుక జ్యోతి నిబంధం అలాగే మరి మన అసలు ఇంకా చాలా విశేషాలు రాసి ఉన్నాయి బృహద్ విజ్ఞరంజనలో అలాగే అట్లాంటి గ్రంథాలు చూస్తే కనుక మీకు అందులో బయటపడుతుంది అలాగే ముహూర్తిందమణ పురుషధార వ్యాఖ్యలో కూడా ఆయన ఇచ్చినటువంటి అంశాలని మనం తీసుకుంటూ ముందుకు వెళితే మొత్తం మీద మనకు కనబడేది ఏంటంటే మూల ఆద్యపాదం ఆశ్లేష అంత్యపాదం మాత్రమే కొంచెం గండంగా కనబడతాయి మిగతా పాదాలకు దోషం లేదు అలాగే ప్రాక్టికల్గా కూడా సుఖంగా కనబడుతున్న వాళ్ళు ఉన్నారు ఆ గండ పాదాలకి ఉన్న వాళ్ళకి అత్తగారు లేనటువంటి సంబంధం చూసి చేయడం మామగారు లేనటువంటి సంబంధం చూసి చేయడం అనేది ఒక ఒక అలవాటు మనకి పెద్దల దగ్గర వచ్చింది అయితే గండం అంటే ఏదో ఇబ్బంది వస్తుందని శాంతి చేసుకుని వెళ్ళిపోవచ్చాయా అని చెప్పి వైదిక ప్రకరణలో ఈ వేద విహితమైన కర్మకాండలు చేయించే వాళ్ళు చెప్పే మాటలు పరిపూర్ణంగా విశ్వసనీయతకి దగ్గరైనాయి కాదంటే వాళ్ళు అట్లా శాంతి చేయించి వివాహం చేసే సమయానికి కరుష్యమాన వివాహేషు అని చెప్పేసి ఆ అమ్మాయికి ఆ నక్షత్రం ఆశ్లేష నాలుగో పాదమైన కారణంగా శాంతి చేస్తున్నాం అని చెప్పి నక్షత్ర జపం తర్పణం హోమం చేయించి వివాహం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చేయించి వాళ్ళు అట్లాగా ఇబ్బంది రాకుండా ఉండేందుకు వీలైనటువంటి మార్గాలని సూచించి చేయించారు అలా చేయించగా ఆ వివాహాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా అత్తగారికి మామగారికి గండం లేకుండా హాయిగా ప్రశాంతంగా సుఖంగా జీవిస్తున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి నిజంగా చెప్పాలంటే ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అత్తగారింట్లో అడుగు పెట్టాక అక్కడ అత్తగారు సుఖంగా ఉన్న కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి మూలా నక్షత్రం వెళ్ళిన తర్వాత మామగారు సుఖంగా ఉన్నట్టున కుటుంబాలు కనబడినాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా మీరు ఎట్లా పడితే అట్లా అన్వయం చేసుకుని ముందుకు వెళ్ళదు ఇక లేని నక్షత్రానికి వచ్చి ఇప్పుడు చాలామంది ఆర్ద్ర నక్షత్రం మహానక్షత్రానికి కూడా వంక పెట్టి చూపిస్తున్నారు అటువంటి కొత్త కొత్త క్రియేషన్స్ చేయొద్దని చెప్పి సూచిస్తూ స్వస్తి